Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Delhi paryatana venuka asalu reason idena? AP CM Jagan rendu rojula paryatana nimittam Delhi vellina sangati telisinde. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి ఎందుకు వెళ్లారు, ప్రధానంగా చర్చించిన అంశాలేంటి, బయటకు ఏం చెప్తారు, లోపల ఏం జరుగుతోంది, జగన్ ఢిల్లీకి ఎప్పుడెప్పుడు వెళ్లారు అనే విషయాలను ఒకసారి పరిశీలిస్తే 2019లో గెలిచిన తర్వాత సీఎం జగన్ ఒకసారి వెళ్లారు. ఆ తర్వాత 2020 ఆగస్టు, అక్టోబర్, 2021 ఫిబ్రవరి, జూలై, డిసెంబర్, ఈ ఏడాది ఏప్రిల్లో జగన్ ఢిల్లీకి వెళ్లారు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక సెన్సేషన్ జరుగుతూనే ఉంది. ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణపై అప్పటి ప్రధాన న్యాయమూర్తికి గత ఏడాది సీఎం జగన్ లేఖ రాశారు. అక్టోబర్ నెలలో జగన్ ఢిల్లీకి వెళ్లిన తరువాత ఆ లేఖ బయటకు వచ్చింది. ఇలా అనేక అంశాలుంటాయి. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని, ప్రత్యేక హోదా, ఆర్థికంగా రాష్ట్రాన్ని ఆదుకోవాలని, విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చాలని, ఇలా రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలు కోరినట్లు ప్రకటన విడుదలవుతూ ఉంటుంది. గత 3 ఏళ్లుగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి వచ్చిన ప్రతిసారి ఈ అంశాలపై మాట్లాడినట్లుగా ప్రకటన వస్తూ ఉంటుంది. అయితే కేంద్ర పెద్దలతో చర్చించిన అంశాలలో 5 నుండి 10% వరకు మాత్రమే బయటకు తెలియజేస్తూ ఉంటారు. మిగతా రాజకీయపరమైన అంశాలకు సంబంధించిన వివరాలు బయటకు రావు. ప్రధానంగా ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి మద్దతుపై చర్చ జరుగుతుంది. ఎందుకంటే మరో 4 రోజుల్లో రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి గెలవాలంటే వైసీపీ మద్దతు ఆ పార్టీకి అవసరం. అందుకే ఈ అంశంపై ప్రధాని మోదీతో చర్చ జరుగుతుంది. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, ప్రత్యేక హోదా, ఇవన్నీ గతం నుండి చేస్తున్న విజ్ఞప్తులే. వీటి కోసం ప్రత్యేకంగా ఇప్పుడు సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలు ఉన్నందున దీనిపైన వైసీపీ మద్దతు గురించి ప్రధానితో తప్పనిసరిగా చర్చ జరుగుతుంది. ఈ అంశంతో పాటు రాష్ట్రానికి అప్పుల పరిమితి పెంచాలని కోరారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమై 2 నెలలు పూర్తయింది. మే నెలలో 9,500 కోట్ల అప్పు తీసుకుంది ఏపీ. అంతకుముందు ఏప్రిల్ నెలలో కూడా దాదాపు 8,000 కోట్లకు పైగా అప్పు తీసుకుంది. అయితే ఈ ఏడాది మొత్తం అప్పు పరిమితి 55,000 కోట్లు మాత్రమే. దానిలో ఇప్పటికే సగం పైగా తీసుకుంటే రాబోయే కాలంలో ఇబ్బంది పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే అప్పు పరిమితి పెంపు కోసం జగన్ ప్రయత్నం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలు అప్పుల కోసం ప్రయత్నిస్తున్నా కేంద్రం అనుమతి ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతోంది. 10 సార్లు కోరితే 1-2 సార్లు అవకాశం ఇస్తోంది కేంద్రం. అయితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అనేక మార్లు కేంద్రం అప్పు తీసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూనే ఉంది. కాకపోతే అనుమతి మంజూరే ఒక్కోసారి ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ నెలలో అమ్మఒడి తదితర పథకాలకు నిధులు పంపిణీ చేయాల్సి ఉన్న సందర్భం కావడంతో రుణ పరిమితి పెంపు ప్రధాన అంశంగా ఉంది. మరో ప్రధాన అంశం జనసేన బీజేపీ రోడ్ మ్యాప్. బీజేపీని రోడ్ మ్యాప్ అడిగానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంతకుముందే ప్రకటించారు. అందుకే రాబోయే ఎన్నికలలో బీజేపీ స్టాండ్ పైన చర్చ జరిగే అవకాశం ఉంది. వీటితో పాటు రాజ్యసభలో ప్రవేశపెట్టబోయే కీలక బిల్లులు, వైసీపీ మద్దతు పైన ప్రధాని మోదీతో జగన్ చర్చలు జరుగుతాయి. ఇలాంటి రాజకీయపరమైన అంశాలు చర్చ జరిగినా అవి బయటకు రావు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి అంతర్గత చర్చనీయ అంశాలు ఇవి.